వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా నేతన్న నేస్తం మూడో విడత లబ్ధిదారుల అకౌంట్లో జమ అయ్యాయి. ఈ సందర్భంగా టేకి గ్రామానికి చెందిన నేతన్న నేస్తం లబ్ధిదారులు మంగళవారం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలోని చేనేత సొసైటీ వద్ద జడ్పీటీసీ అభ్యర్థి అబ్బుల వాసా కోటేశ్వరరావు, పిఎస్ఈఎస్ చైర్మన్ మఠపర్తి పాలరాజుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి అబ్బులు మాట్లాడుతూ వరుసగా మూడో ఏడాది పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు 192.08 కోట్లను సీఎం జగన్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. గ్రామ సర్పంచ్ కుక్కల నాగమణి మాట్లాడుతూ మగ్గం ఉండి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, ఈ విధంగా 5 ఏళ్లలో ప్రతి లబ్ధిదారుడికి 120,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందనుందని అన్నారు. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా 3వ విడత సాయాన్ని అందజేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు 72,000 చొప్పున ప్రయోజనం చేకూరిందని ఆమె తెలిపారు. వాసా కోటేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో నేతన్నలకు ప్రభుత్వం 383.99 కోట్లు అందజేసిందన్నారు. చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పిఎస్ఈఎస్ చైర్మన్ మఠపర్తి పాలరాజు మాట్లాడుతూ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వాలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితిలో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకపోతే వారికి 1 నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం వైసీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు, జేసీబీ వెంకటేశ్వరరావు, ఉమ్మిడిశెట్టి సూరిబాబు, చీకట్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ కుక్కల నాగమణి, మార్కండేయులు, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, రామ్జీ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.